నో సార్, మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం నో సార్. కూర్చోవాలి దయచేసి. క్వశ్చన్ నెంబర్ 12964 మినిస్టర్ ఫర్ రెవెన్యూ. కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. నా సార్ కూర్చోవాలి. మీ వాయిదా తీర్మానాలు తిరస్కరించబడ్డాయి, కూర్చోవాలి. నా తెలిపోయిన శ్రీనివాస్ గారు, వర్ధు కళ్యాణ్ గారు, అరుణ్ గారు, ఏదైతే పేదలకు భూ పంపిణీ అనేది ఉందో అధ్యక్ష, ఇళ్ల పట్టాలని అధ్యక్ష, చాలా అద్భుతమైన అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు అధ్యక్ష దయచేసి తెలుగుదేశం సభ్యులకు మనం ఏంటంటే, సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పాలనుకుంటే మీ డిమాండ్ ఏమి గవర్నమెంట్ లక్ష పట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఈ లక్ష పట్టాల కార్యక్రమంలో అధ్యక్ష వాళ్ళు కాలనీస్ మధ్యలో వన్ మినిట్ సార్, వినండి. మీరు సభ ముందు సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప, సబ్జెక్ట్ లేకుండా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నా అరుణ్ చెప్పండి, మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి ఒక విషయం అండి, సబ్జెక్ట్ సభ ముందుకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దయచేసి గౌరవ సభ్యులకు మనం ఏంటంటే, సబ్జెక్ట్ సభ ముందుకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏమీ లేకోకుండా ముందే మీరు మాట్లాడితే ఎలా మీరు మీరు చెప్పదలుచుకున్నది మీరు సభ ముందుకు వచ్చినప్పుడు చెప్పండి. ఇది అయిపోను, ఇది రిప్లై అయిపోను. విశ్వాసం ప్రజల్లో ఇప్పటికి కూడా వాళ్ళ మరణం తర్వాత ఉండదు. ఎన్టీ రామారావు పేరుతో పెట్టిన యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడము అంత మంచి సభ కాదు అని ఎన్టీఆర్ జిల్లాగానే పెట్టిన మీరు ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ పేరును కూడా యథాతథంగా ఉంచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మరణం తర్వాత ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అనవసరం. అధ్యక్ష ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకి చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని సంస్కరణ అంటారు అధ్యక్ష. అలా కాకుండా మొత్తం వ్యవస్థనే మార్చేస్తే అధ్యక్ష దాన్ని విప్లవాత్మకమైన చర్యగా భావిస్తారు అధ్యక్ష. అలాంటి విప్లవాత్మకమైన చర్యగా తీసుకున్న చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్ల జగనన్న పాలనలో అధ్యక్ష ఆరు దశాబ్దాలుగా ఎవరు తీసుకురా అన్నటువంటి విప్లవాత్మకమైన చర్యలు జగనన్న చేపట్టారు అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా కూడా నీరు గార్చింది అధ్యక్ష. జగనన్న ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాడు నేడు అని ఊరికే అనలేదు అధ్యక్ష. గత టీడీపీ హయాంలో అధ్యక్ష కళ్ళ ముందే మనము మనం కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో చూసాం అధ్యక్ష. మరి ఇప్పుడు మన జగనన్న పాలనలో రాష్ట్రందరూ కూడా భరోసాతో ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ప్రైమరీ హెల్త్ కేర్ స్ట్రెంత్ చేస్తూ అదే రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ అధ్యక్ష చూసుకున్నట్లయితే అధ్యక్ష ఈ పిహెచ్సిల అధ్యక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు లక్ష్మణ్ రావు, దయచేసి ఒక నిమిషం లక్ష్మణ్ రావు, ఒక నిమిషం అండి. ప్రస్తుతం ఈ సభ దృష్టికి ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ రాలేదు. సబ్జెక్ట్ వస్తే కనుక మీరు మాట్లాడండి తప్ప, సబ్జెక్ట్ లేకుండా ఎలాగా. నా లక్ష్మణ్ రావు కరెక్ట్ కాదు మేడం గారు చెప్పండి. అధ్యక్ష ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష.